అందరికీ నమస్కారం అండి ఈరోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో రైతు భరోసా కార్యక్రమానికి బటన్ నొక్కే కార్యక్రమంలో ఏదేదో మాట్లాడటానికి ప్రయత్నించిన మాటల్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అతాకుతలం చేయటం కాకుండా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేవుని దయ వల్ల నేను మీకు న్యాయం చేస్తున్నాను నేను అన్ని హామీల్ని కూడా నిలబెట్టుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కాదు ఆయన యొక్క మేనిఫెస్టోని మొన్న మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టో గురించి ఆయన మాట్లాడిన మాటలను చూస్తూ ఉంటే ఒక విజనరీ గురించి ఒక ప్రిజనరీ మాట్లాడితే ఎట్లా ఉంటుందో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అవగాహన లేని అటువంటి ముఖ్యమంత్రిగా అసమర్థ పాలనని కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ నాలుగేళ్లలో నువ్వు సాధించింది ఏదైనా ఉందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తే మూడు లక్షల సంపదని నాశనం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు దాదాపు ముప్పై రెండు వేల ఎకరాలని నీకు దారాదత్తం చేస్తే ఆ యొక్క సంపదని ఆ సంపద ద్వారా సంపదని సృష్టించాల్సింది పోయి ఇచ్చిన సంపదని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మూడు ముక్కలు ఆడటానికి ప్రయత్నించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించిన అటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పైగా ఇది ఒక క్లాస్ వార్ అని చెప్పి పేదవాడికి పెత్తందారుల మధ్య అని చెప్పి చెప్పడానికి ప్రయత్నించినటువంటి నీవు ఏ రకమైన మాటలు మాట్లాడటానికైనా తగుదునమ్మా అని చెప్పి అనిపిస్తా ఉంది నీ యొక్క మాటల ద్వారా ఏమిటి ఏ పేదవాడికి నువ్వు న్యాయం చేసావు ఈ రాష్ట్రంలో అంటే రెండు కోట్ల ఇరవై మూడు లక్షల మందికి నువ్వు సహాయం అని చెప్పే పథకాల్లో ఏ రకమైన న్యాయం ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రాజు పేద సినిమా చూపించడం తప్పితే వాళ్ళ యొక్క పేదరికాన్ని పోగొట్టడానికి కానీ వాళ్ళ యొక్క జీవన విధానం మారటానికి కానీ వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి గాని ఏ రకంగా అయినా సరే ఏ పేదవాడైనా సరే నీ ద్వారా ఉన్నతుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేదవాడిని పేదవాడిగా ఉంచుతూ నీ యొక్క కాలి కింద చెప్పులాగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నావు తప్పితే అర్ధాకాలని తీర్చడానికి ఏదైనా ప్రయత్నిస్తున్నావు తప్పితే నువ్వు ఎక్కడా కూడా పేదవాడి యొక్క జీవన విధానాన్ని మార్చడానికి నీ యొక్క డీబీటీ ప్రోగ్రామ్ మాత్రం సహాయపట్టలేదనేది నేనైతే ప్రత్యక్షంగా చెప్పదలుచుకున్నాను